దేశ రాజధానిలో భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యువెలరీ షోరూంలో దొంగలు దోచుకున్నారు. 25 కోట్లతో బంగారం నగదుతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. గోడకు కన్నం వేసి నగల దుకాణంలోకి దొంగలు అడుగుపెట్టారు. ఇది చాలా పెద్ద దొంగతనమని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నామని సౌత్ ఈస్ట్ డీజీపీ రాజీవ్ దేవ్ తెలిపారు. ఆదివారం దుకాణం మూసి రోజు దుకాణం తెరిచామని, వెంటనే షాపు దోచుకున్నారన్న విషయం గ్రహించామని నగల దుకాణ యజమాని సంజీవ్ జైన్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ గోడకు రంధ్రం కనిపించిందని, దుకాణమంతా దుమ్ముతో నిండిపోయిందని చెప్పారు. షాప్ మొత్తం దోచుకున్నారన్నారు. నగల విలువ 20 నుంచి 25 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అగంతకులు టెర్రాస్ నుంచి లోపలికి అడుగుపెట్టారని, సీసీటీవీతో సహా అన్నింటినీ ధ్వంసం చేస్తారని జైన్ చెప్పారు.